బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ గుడ్ మార్నింగ్ సార్ మానేమి సాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బిఎస్సి ఇప్పుడు తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి బిఎస్సి తర్వాత ఎంబీఏ తీసుకున్నాను సో ఏ కోర్స్ తీసుకుంటే కొద్దిగా గెట్ ఇన్ అవుతాను అని నాకు క్వశ్చన్ సార్ మీ సజెషన్ ఏంటి ఓకే సో మీరు ఎంబీఏ కంప్లీట్ చేశారు ఎంబీఏ కంప్లీట్ చేశారు ఇప్పుడు ఎటువంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను ఎస్ సార్ సో మీరు ఎటువైపు అంటే ఏ ఏ రంగం వైపు మూవదాం అనుకుంటున్నారా ఐటీ ఐటీ వైపు మూవ్ అదాం అనుకుంటున్నారా ఐటీ వైపు అకౌంటెంట్ అకౌంటెంట్ ఇక్కడ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలని మీరు అడిగారు ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలి మీరు ఎస్ఏపి అని మీరే చెప్పారు ఐటీ సార్ ఐటీ ఓకే సో మీరు ఐటీ వైపు రావాలని అనుకుంటే సో మీరు ఎందుకు ఐటీ వైపు రావాలనుకుంటారు మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు మంచి ప్యాకేజెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ సాటర్డేస్ సండేస్ హాలిడేస్ ఉంటాయి సో మంచి కొంచెం వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది కొంచెం ఇటువంటి వాటికి బాగా అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటారు దట్టు ఏంటంటే ఒక మంచి ఒక ఒక ఫ్యామిలీని బాగా లగ్జురియస్గా లీడ్ చేయాలి అంటే ఐటీ జాబ్ చేస్తే బాగా లగ్జురియస్గా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది మీ క్వశ్చన్ అంతే కదా సో ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రజెంట్ క్లౌడ్ మీద మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో క్లౌడ్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది సో సచ్ సర్వీస్ నో టెక్నాలజీ తీసుకోండి సర్వీస్ నో టెక్నాలజీకి ఏంటి అంటే సో దీనికి డిమాండ్ అయితే ఎక్కువ ఉంది డిమాండ్ అయితే ఎక్కువ ఉంది అంటే ఆర్గనైజేషన్స్ సర్వీస్ నో డెవలపర్స్ కోసం ఎక్కువ మందిని చూస్తున్నారు సో దట్ సర్వీస్ నో నేర్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సో చాలామందికి ఈ టూల్ తెలీదు సో ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్నాయి అనుకోండి క్లౌడ్ టూల్స్ మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సపోజ్ సేల్స్ ఫోర్స్ తీసుకున్నాం సేల్స్ ఫోర్స్ ఆల్సో క్లౌడ్ టూల్ సో క్లౌ సేల్స్ ఫోర్స్ కను సర్వీస్ నోకి డిఫరెన్స్ ఏంటంటే సర్వీస్ నో పాపులర్ టూల్ సేల్స్ ఫోర్స్ ఆల్సో పాపులర్ టూల్ సో సేల్స్ ఫోర్స్కి ఏంటంటే బాగా అందరికీ తెలుసు అందరూ నేర్చేసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ దీనికి డిమాండ్తో పాటు సప్లై కూడా ఎక్కువ ఉంది సర్వీస్ నోకి డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది సో తద్వారా ఏంటి అంటే సర్వీస్ నో లాంటి కోర్స్ నేర్చుకోవటం వల్ల మీకు ఆపర్చునిటీస్ త్వరగా జాయిన్ అవ్వడానికి త్వరగా ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది సేల్స్ ఫోర్స్ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది అలా ఐడబ్ల్యూఎస్ కావచ్చు అజూర్ కావచ్చు న్యూల్ సాఫ్ట్ కావచ్చు ఇవన్నీ క్లౌడ్ టూల్స్ రీసెంట్గా స్నోఫ్లేక్ అని ఒకటి వచ్చింది సో ఇవన్నీ క్లౌడ్ టూల్స్ అనమాట ఈ క్లౌడ్ టూల్స్ మీద నేర్చుకుంటే ఏంటి అంటే మీకు ప్రజెంట్ మంచి ప్యాకేజ్ తోటి మంచి ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంది త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇంటర్ తర్వాత పిల్లలు చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఇప్పుడు లైక్ ఈ ఫాస్ట్ ఫాస్ట్ ఒక కోర్స్ వస్తుంది సిక్స్ మంత్స్ వస్తుంది మళ్ళీ ఇంకోటి దానికి తాత దానికి అమ్మమ్మ ప్రిపేర్ అయిపోతా ఉంది సో సో మనం చిన్నప్పటి నుంచి పేరెంట్స్ గా ఏం చేస్తుంటామంటే నువ్వు ఫ్యూచర్ డాక్టర్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనే ఫ్యూచర్ ఐటీ జాబ్ హోల్డర్ అనే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం నువ్వు ఫారెన్ లో ఉండాలి నువ్వు అక్కడ ఉండాలని అసలు వాళ్ళకేం కావాలో వాళ్ళు పెరుగుతున్న తరుణంలో మనం మర్చిపోతా ఉన్నాం సో మనం వాళ్ళని ఎలా గైడ్ చేయవచ్చు ఫస్ట్లీ మేడం ఇక్కడ ఏంటి అంటే తల్లిదండ్రులు మన బాబు కోసమే ఆలోచిస్తారు డెఫినెట్లీ మనం బాగుండాలని ఆలోచిస్తారు ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు వాళ్ళు కష్టపడతా ఉన్నప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా డాక్టర్ అవ్వాలి లేదంటే మా పిల్లలు కూడా ఇంజనీర్ అవ్వాలి నవల కష్టపడకూడదు కూర్చొని నేర్చుకోవాలి చదువుకోవాలి మంచిగా లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళకి ఒక లోపల ఒక ఇంటెంట్ ఉంటుంది సో తద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తారు సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు వీళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేసే క్రమంలో తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి అంటే స్టూడెంట్స్కి దేని మీద ప్యాషన్ ఉంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు గేమ్స్ ఆడుకుంటా క్రికెట్ బాగా ఆడుతూ ఉంటారు అలా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అలానే ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న బొమ్మలు తీసుకొని ఆ బొమ్మల్ని కొంచెం అవి ఇవి కనెక్ట్ చేసేసి ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేస్తారు ఇన్నోవేషన్ వైపు ఐడియా ఉంది సో వాళ్ళని ఎటువైపు మూవ్ చేస్తే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది అనేది మన తల్లిదండ్రులుగా గ్రహించాలి సో గ్రహించి వాళ్ళని అటువైపు మనల్ని పూసేయడానికి చేస్తే ఏంటి అంటే స్టూడెంట్స్ గ్రోత్ అనేది బాగుంటుంది ప్యాషన్ ప్యాషన్ కోసం తను ఏదైనా చేస్తాడు మేడం సో ప్యాషన్ కాకుండా ఫోర్స్బుల్గా రుద్దాం అనుకోండి దానివల్ల ఏమవుతుందంటే అయిష్టంగా నేర్చుకుంటాడు సో దానివల్ల ఎండ్ హీల్ ఎండప్ విత్ నథింగ్ సో ఒక 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 పేరెంట్ వాళ్ళ పిల్లలు దేని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది గ్రహించాలి తద్వారా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు మూవ్ చేయాలి స్టూడెంట్స్ని సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ కష్టపడతారు దాంట్లో సక్సెస్ సాధించడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు సో అలా ఎక్కువగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పేరెంట్స్ అట్లా గైడ్ చేస్తే పిల్లల్ని వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది గణేష్ ఇప్పుడు మనం జాబ్ చేయాలంటే ఒక కోర్స్ చేయాలో రెండు కోర్సులు తీసుకొని చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా ఎలా చేస్తే బెస్ట్ చాలా మంచి పాయింట్ హైలైట్ చేశారు ఇక్కడ ఇక్కడ నార్మల్గా ఏం చేస్తారంటే వస్తారు హైదరాబాద్ వస్తారు ఒక కోర్స్ నేర్చుకుంటారు ఆ కోర్స్ మీద కాల్స్ తక్కువ ఉన్నాయి అంటారు ఓకే మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకుంటారు ఆ కోర్స్ మీద కాల్స్ తక్కువ ఉన్నాయి అంటారు మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకుంటారు అట్లా అమీర్పేటకు వచ్చేసి లేదంటే హైదరాబాద్ దిల్సు నగర్కి వచ్చేసి ఏ ఫీల్డ్ అయినా కావచ్చు ఐదు ఆరు కోర్సులు నేర్చుకుంటారు ఐదు ఆరు కోర్సులు నేర్చుకోవడం వల్ల చివరికి అడికి ఏమి రాదు అడికేం రాదు ఐదు ఆరు కోర్సులు నేర్చుకోవడం వల్ల సో నేను చెప్పేది ఏంటంటే ఒక కోర్స్ నేర్చుకోండి ఆ కోర్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేయండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే క్రమంలో మీరు ఇప్పుడు ఫ్రెషర్ కదా ఫ్రెషరు ఫ్రెషర్ ఒకవైపు తీసుకుందాం ఎక్స్పీరియన్స్ ఒకవైపు తీసుకుందాం ఫ్రెషర్గా మీరేంటి ఇంటర్వ్యూకి వెళ్తారు ఫెయిల్ అవుతారు ఎక్కడ ఫెయిల్ అవరో ఫెయిల్ అవుతారో మీరు అర్థం చేసుకుంటారు మళ్ళీ వచ్చి ఎక్కడ ఫెయిల్ అయ్యారో దాని మీద ఫోకస్ చేస్తారు సెకండ్ టైం ఫెయిల్ అవుతారు థర్డ్ టైం ఫెయిల్ అవుతారు ఫోర్త్ టైం ఫెయిల్ అవుతారు అదే టెక్నాలజీ మీద ఉండాలి మళ్ళీ టెక్నాలజీ మూవ్ అయ్యారనుకోండి మళ్ళీ దాని నుంచి ఫ్రెష్ నుంచి చేయాలి సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ కోర్స్ మీద మనం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి ఇంటర్వ్యూస్ ఇచ్చే క్రమంలో ఏమవుతుందంటే ఫెయిల్ అవుతూ ఉంటాం ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం మళ్ళీ వచ్చి దాని మీద ఫోకస్ పెడతాం మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం అట్లా ఫ్రెషర్ సక్సెస్ అవ్వగలం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటాడు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక కోర్స్ నేర్చుకుంటాడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవ్వడం తర్వాత ఓకే మీకు ఈ టాపిక్ ఎక్స్ట్రా టాపిక్ ఈ టాపిక్ వచ్చా అని అడుగుతారు మళ్ళీ వచ్చి ఆ టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి అదే కోర్సులో ఇంకొక టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి ఆ టాపిక్ మీద ఫోకస్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంతకు ముందున్న సబ్జెక్టు ఈ ఎక్స్ట్రా టాపిక్ తోటి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూలో అటెండ్ అవుతాడు సో ఇంతకు ముందున్న టాపిక్ మీద ఆన్సర్ చేయగలడు ఈ టాపిక్ మీద ఆన్సర్ చేయగలడు ఇంకో కొత్త టాపిక్ అడుగుతారు మళ్ళీ ఆ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అట్లా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒకే టెక్నాలజీలో మీరు సబ్జెక్ట్ని స్కిల్ స్కిల్ అప్ చేసుకుంటూ ఉంటారు సో మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల యూ విల్ అప్ విత్ నథింగ్ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఒకటే కోర్స్ని ఒకటే కోర్స్ మీద నిలబడి అదే కోర్సులో ఎక్స్ట్రా నేర్చుకుంటూ ఉంటే మీకు స్టాండర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఆ ఆ సబ్జెక్ట్లో ప్రొఫెషనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ సబ్జెక్ట్లో మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు ఓకే మల్టిపుల్ కోర్సెస్ మీద ఫోకస్ చేయ చేయొద్దు అసలు ఇప్పుడు డిగ్రీ అయిపోతేనే చాలా మంది జాబ్స్ చేయాలనుకుంటారు పేరెంట్స్ వల్లే ఎంబీఏ చేస్తారు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి మీరు సో డిగ్రీ అయిపోగానే ఎంబీఏ చే పేరెంట్స్ ఎంబీఏ అంటారు బట్ కాకపోతే స్టూడెంట్కి వచ్చి జాబ్ చేయాలనుకున్నాను మీ ఉద్దేశంలో ఏంటిది సో ఎవరిని కూడా మనం ప్రెజర్ చేసి నేర్పించకూడదు సో నేనే నేను అంటే ఎంబీఏ ఎందుకు చేయాలి అంటే తనకి ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మనం అతను ఎంకరేజ్ చేయాలి ఆ ఏరియాలో ఎంబీఏ చేయమని చెప్పేసి ఫోర్స్బుల్గా అతన్ని ఎంబీఏ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు సో నేను చెప్తున్నాను కదా ఫోర్స్బుల్గా పిల్లల్ని ఎంబీఏ చేయండి అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు అతనికి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మనం ఎక్స్ట్రా మనీ పెట్టైనా సరే మనం నేర్పించాలి ఇంకా లేదు వాళ్ళ పిల్లలు కనుక నేను చదువుకుంటాను ఎంబీఏ చేయాలనుంది అని చెప్పేసి పేరెంట్స్ని అడిగినప్పుడు అవసరమైతే ఇంకా అప్పు చేసి మంచి కాలేజీలో చదివించినా కూడా తప్పులేదు ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్బుల్గా ఎంబీఏలో చేర్చడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఓకే సో తనకి వర్క్ చేయాలని ఉంటుంది డెఫినెట్గా త్రీ డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత తను త్రీ ఇయర్స్ డిగ్రీ చేసేటప్పుడే స్కిల్స్ పెంచుకుంటే చాలా మంచిది త్రీ ఇయర్స్ డిగ్రీ తర్వాత పెంచుకుంటే ఏంటంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ స్కిల్స్ పెంచుకోవడంలో తన టైం స్పెండ్ చేయాల్సింది ఉంటుంది సో డిగ్రీ చదువుకునేటప్పుడే స్కిల్స్ పెంచుకుంటే తనకి అయిపోయిన తర్వాతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది డిగ్రీ అయిపోయిన తర్వాత స్కిల్స్ పెంచుకుంటే వన్ ఆర్ టూ ఇయర్స్ కష్టపడాల్సింది ఉంటుంది దెన్ వన్స్ స్కిల్స్ పెంచుకున్న తర్వాత ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ ఇంట్రెస్ట్ ఎంబీఏ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్ ఈస్ బెటర్ టు క్విట్ ఇట్ వదిలేయడం బెటరు దాన్ని పట్టుకొని అయిష్టంగా చదివి ఒక టూ ఇయర్స్ వేస్ట్ చేసుకొని కంటిన్యూ అవ్వడం అనేది కరెక్ట్ కాదు సో తనకి జాబ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే త్రీ ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ వైపు వెళ్ళటమే మంచిది బట్ పేరెంట్స్ ప్రెజర్ పెడుతున్నారు కదా వాళ్ళకి పేరెంట్స్ డెఫినెట్గా నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా సో పేరెంట్స్ ప్రెజర్ చేయకూడదు ప్రెజర్ చేయకూడదు స్టూడెంట్స్కి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అప్పుడు మనం ప్రెజర్ చేయకూడదు సో పేరెంట్స్కి మనం యాజ్ ఏ మనం స్ కదా పేరెంట్స్ ముందు మనం ఎప్పుడు చిన్నపిల్లలు మేము వాళ్ళకి మనం కరెక్ట్గా చెప్పుకోవాలి ఇలా ఉంది పరిస్థితి దానివల్ల నేను ఒక టూ ఇయర్స్లో స్కిల్స్ పెంచుకుందాం అనుకుంటున్నాను జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఎంబీఏ చేయడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి డెఫినెట్గా గా చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళు ప్రెజర్ కూడా చెప్పుకోవాలి ఇంట్లో ప్రెజర్ చేయకూడదు చేయకూడదు పరిస్థితి వస్తే షుడ్ టాక్ అండ్